రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. సబ్బవరం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని ఆర్టిజన్స్ కాలనీలో మంచినీటి కుళాయిలను ఎమ్మెల్యే నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కాలనీలో మిగిలిన వీధులకు వేసవి ఎదుర్కోవడానికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ఖాళీగా ఉంచిన ప్రభుత్వ స్థలంలో సామాజిక భవనం నిర్మించాలని సర్పంచ్ బలిరెడ్డి కనకరాజు కోరగా స్పందించిన ఎమ్మెల్యే అదీప్రాజు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీపీ సూర్యకుమారి, రామానాయుడు, ఎస్ నారాయణమూర్తి, కొట్టాను రాము, టి శేఖర్, అస్కపల్లి ఎంపీటీసీ సభ్యుల కర్రి అప్పలరాజు, రాజు, శ్రీను, ఆర్టిజన్ కాలనీ మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. అయితే అన్నాడు పట్టు ఇక్కడ ఇదే ప్లేస్ వీళ్ళకి ఈ క్వాలిటీ ఇచ్చిన కాడి నుంచి కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించారండి ప్లేస్. దాని ఇప్పుడు కొద్ది గతంలో మీకు కూడా చెప్పడం జరిగింది సార్. ఏ నెల ఎండలు వచ్చేలోపే, ఎండాకాలం వచ్చేలోపే ఇది పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా నీటి ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ, మీ ఏదైతే కమ్యూనిటీ హాల్ కోసం అడిగారు, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒక్క మొత్తం ఒకేసారి కాకుండా ఏ రకాలుగా మనకు అవకాశం ఉంటే అన్ని రకాలుగా కూడా మనం నిధులు కేటాయించి దబదపాలుగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఉన్నాయో, ఇందాక కనకరాజు గారు చదివారు, అమ్మఒడి ఎంతమందికి వస్తుంది, వాహనం మిత్రం ఎంతమందికి వస్తుంది, ఇవన్నీ కూడా ఎక్కడ కులాలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి వెనుక ఈ ప్రభుత్వం సాగుతుంది. మీ అందరు చల్లని దీవెనల ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వం మీద మా మీద ఇప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.